వై నాట్, వై నాట్, డెఫినెట్గా. ఇప్పుడు ఇదే చోట, ఇదే పార్క్ హయాత్లో, ఇదే ప్లేస్లో నా బర్త్డే జరిగినప్పుడు బాలకృష్ణ, నేను, సల్మాన్ ఖాన్ ఇదే స్టేజ్లో చాలా చక్కగా డ్యాన్స్ చేస్తాం. నా డ్యాన్స్ నెంబర్స్కి బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఆయన సరదాగా డ్యాన్స్ చేసి మమ్మల్ని అందరిని ఆనందం చేశారు. ఆ సడన్ ఈజ్ మై ఫ్రెండ్. అలాంటి స్నేహితుడు ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా బాగుంటుంది. నాగార్జున వస్తున్నారు, వెంకటేష్ వస్తున్నారు, వాళ్ళిద్దరు ఈ పాటికి వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలిపారు. రేపు విమెన్స్ డేకి జరిగే ఎపిసోడ్లో రాధిక సుహాసిని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లాగా నా యొక్క యాంకరింగ్లో, హోస్టింగ్లో చాలామంది సెలబ్రిటీస్ రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే అది నాకు ఎల్లేని ప్రోత్సాహంగా అనిపిస్తుంది. అలాగే మీరు కోరిక ప్రకారం మిత్రుడు బాలకృష్ణ కూడా అడగమని చెప్తాను. ఐ థింక్ చాలా హ్యాపీగా వస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనలీ ఫైనల్ క్వశ్చన్ సార్, ప్రశ్నించడం కోసం అంటూ జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వెళ్ళాడు. మరి ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ స్టేజ్ మీద మీరు ప్రశ్నిస్తే ఆ దృశ్యం చూడాలని చాలామందికి ఉంది. మరి ఈ షోలో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే దృశ్యం కనిపిస్తుందా ఇప్పుడు? ఇది అప్రస్తుతం నిజం చెప్పి క్వశ్చన్ మరొక అనుకోకలేదు. మీరు దీన్ని ఏదైనా సరే ఎవరు మాట్లాడినా సరే కన్ఫైన్ టు మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మాకు సంబంధించి అడిగారు. అంతవరకు ఈ సభలో కార్యక్రమం అడగటం అది సబబు అనుకుంటున్నాను. ఇది మరో సందర్భంలో దీనికి ఆన్సర్ నేను చెప్తాను. హీఈస్ మై బ్రదర్, నా బ్లడ్ బ్రదర్.